పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ని సస్పెండ్ చేస్తూ సింగిల్ జడ్జ్ ధర్మాసనం రీసెంట్గా సంచలనంగా మారిందని చెప్పాలి రాజకీయంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీలో అతిపెద్ద టాపిక్గా మారినటువంటి ఈ వ్యవహారం తర్వాత తర్వాత రాను రాను ఒక పెద్ద హీట్ని సృష్టించింది ఇక ఇదిలా ఉండగా సింగిల్ జడ్జు రీసెంట్గా ఇచ్చినటువంటి ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేసింది ఈ హౌస్ మోషన్ పిటిషన్ పైన అత్యవసరంగా విచారణ జరపాలని ఎస్సీసీ తరఫున న్యాయవాది హైకోర్టు విజ్ఞప్తి చేశారు దీనిని పరిగణనలో తీసుకున్న న్యాయస్థానం విచారణ జరుపుతామని స్పష్టం చేసింది ఇక ఎన్నికల సంఘం కూడా కీలక వ్యాఖ్యలు చేసింది సింగిల్ జడ్జి ఉత్తర్వులు చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది ఎన్నికల ప్రక్రియ అమల్లోకి వచ్చాక హైకోర్టు జోక్యం చేసుకోజాలదని జరగదని పేర్కొన్నారు ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎవరూ ప్రశ్నించలేరని పూర్తయిన తర్వాత మాత్రమే సవాల్ చేయొచ్చని రెండు వేలవ సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందనే విషయాన్ని గుర్తు చేశారు ఎన్నికల సంఘ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణలో రాజ్యాంగంలోని రెండు వందల ఇరవై ఆరు అధికార మేరకు కోర్టుల విచారణ అధికారానికి పరిమితమైందని పేర్కొన్నారు కరోనాపై ప్రభుత్వ వివరణ పరిగణలోకి తీసుకోవడంలో ఎస్సీసీ విఫలమైందని సింగిల్ జడ్జి పొరపాటుపడ్డారని వెల్లడించారు వ్యాక్సినేషన్ ప్రక్రియ వివరాలు ఏమీ లేకుండా విచారణ దశలోనే ఆ నిర్ణయానికి రావడం సరికాదని ఎస్సీసీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన ఆధారాలు కోర్టు ముందున్నాయని పేర్కొంది రాజస్థాన్ కేరళ కర్ణాటక హైకోర్టులు స్థానిక సంస్థల ఎన్నికలు నిలుపుదకి నిరాకరించాయని కూడా వెల్లడించింది